కూరగాయ పంటల్లో వంకాయకు ప్రత్యేక స్థానం ఉన్న విషయం మనందరికీ తెలిసిందే వంకాయ లేని శుభ అశుభ కార్యం ఏది ఉండదు గుత్తి వంకాయ విషయం ఇక చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఇష్టమైన వంటకం అది అయితే వంకాయలో ఆరు రకాలు ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి వంకాయకు మార్కెట్లో నిలకడ కలిగిన మార్కెట్ ఉంది కొద్దిపాటి జాగ్రత్తలు సాగులో అవసరం మరింతగా మనం వంకాయ సాగుచేస్తున్న మొగిలి అనే రైతు మాటల్లో వివరంగా తెలుసుకుందాం ముఖ్యంగా రైతులు అనుకునేది వాణిజ్య పంటలు మాత్రమే లాభసాటిగా ఉంటాయి అని అనుకుంటూ ఉంటారు అయితే వాటిని మించి లాభాలను కూరగాయలు సాగుచేసే రైతు సంపాదిస్తారు అని ఊహించరు కానీ ఎక్కువ కమతాలు ఉన్న రైతులకు వాణిజ్య పంటల ద్వారా లాభాలు రావచ్చేమో కానీ చిన్న కమతాల రైతులకు పెద్దగా రావు కూరగాయల సాగులో కోత ప్రారంభమైన దగ్గర్నుంచి రోజు విక్రయాల ద్వారా ఆదాయాన్ని పొందొచ్చు ఈ మధ్య కాలంలో ఎంతోమంది రైతులు వినూత్నంగా కూరగాయల సాగు చేస్తూ దిగుబడి ఆదాయం రెండూ పొందటం విశేషం మనం చూస్తున్న ఈ రైతు పేరు మొగిలి ఈయన కూరగాయల సాగులో అద్భుతంగా రాణిస్తూ ఎంతోమంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ముఖ్యంగా వంగ సాగు చేస్తూ అధిక ఆదాయాన్ని పొందుతూ ఉన్నారు ఇంతకు ముందు ఈ రైతు ఎన్నో రకాల వాణిజ్య పంటలు సాగు చేసినా ప్రస్తుతం కూరగాయల సాగులో అందులో ముఖ్యంగా వంగ సాగులో అధిక ఆదాయం సంపాదిస్తూ ఉన్నారు కాబట్టి కూరగాయల సాగు ఎప్పటికీ లాభసాటిగానే ఉంటుంది కూరగాయలలో రారాజుగా పిలవబడే వంగ సాగులో మంచి ఫలితాలు పొందుతున్నాడు ములుగు జిల్లా అబ్బాపురానికి చెందిన రైతు మొగిలి ములుగు మండలం ములుగు జిల్లా నాకు ఒక మూడు ఎకరాల భూమి రైతును నేను ఎప్పటికీ మొక్కజొన్న పత్తి ఇట్లా పెట్టేది అందులో ఇన్కమ్ లేక ఇప్పుడు కూరగాయల వంకాయ బెండ ఇవి పెట్టుకుంటాను పక్క పంట పది మందికి ఉపాధి కల్పిస్తాను మాకు తమ భార్య పిల్లలను ఉపాధి కల్పిస్తాను మాకు పెట్టుబడి అప్పుడు ఏమో రాకపోయేది దీనికి కూరగాయలకు గింజలకు ముప్పై వేలు పెట్టి చేసినా కానీ ఓ లక్ష యాభై వేలు దాకా ఇన్కమ్ వస్తుంది వ్యవసాయం చేసిన దానిక ఆ పత్తి మొక్కజొన్న కంటే దీనిలా కస మంచిగా కూరగాయలనే ఇన్కం అనిపిస్తుంది దాని గురించి దీన్ని వదిలిపెట్టకుండా జరగ అప్పటికిప్పటికీ ఐదు సంవత్సరాలు బట్టి మేము దీన్ని ఇప్పుడు ఉపాధి ఉపాధి మాకు కల్పించడం జరుగుతుంది అప్పుడు దానికంటే ఈ ఐదేళ్ళ వాటి నుండి మాకు జర బెనిఫిట్ మంచి అనిపిస్తుంది కాబట్టి దీన్ని వదలకుండా దీన్నే పోరాటం చేస్తాను ఇప్పుడు చేసిన దానిలో కొంచెం సంతోషం అనిపిస్తుంది దానికి